ఓకే, మా ఆశ ఏంటంటే మీ గురించి ఇంతవరకు చాలామందికి తెలీదు. మీరు పుస్తకం రాశారు సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే. కానీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఆ పుస్తకం చదివారు ఒకసారి చేతులు ఎత్తారా అండి? యు సీ, దట్ ఈస్ ద రీజన్. అది నా ఆశ. అండ్ ఇది మాత్రం కాకుండా ఈ తరానికి, మెనీ టైమ్స్ వీ నో అ సర్వెంట్ ఆఫ్ గాడ్, వారి లైఫ్లో ఎండ్ స్టేజ్ చూసినప్పుడు, కానీ దేవుడు ఎలాగ సిద్ధపరుస్తాడనేది మేము నేర్చుకోవాలని హంబుల్గా మిమ్మల్ని ఈ రీతిగా ప్రశ్నలు అడగబోతున్నానండి. సో ఫస్ట్లీ మీ ఫ్యామిలీ గురించి ఇంట్రొడ్యూస్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ సిబ్లింగ్స్ ఎంతమంది? ఓకే, నాన్నగారు, అమ్మగారు పేర్లు, తాతయ్య, ఇంకా అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఓకే, మా తాతయ్య గారు, నాన్నగారు, నాన్నగారు అంజయ్య గారు ఆయన పేరు. ఆ రోజుల్లో మిషనరీస్ మన దేశానికి, లూథరన్ మిషనరీస్ వచ్చినప్పుడు, ఆయన చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు దొరలు వస్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తారు, మతం మార్చడం కాదు చదివిస్తారు అని చెప్పి మా తాతగారి అమ్మ కోళ్ళను కప్పెట్టే గంపలో కప్పెట్టేసిందంట. అలా దాచిపెట్టినా కూడా దేవుడు అతన్ని, ఆయన్ని కనుగొన్నాడు, ఆయన్ని చదివించారు. ఆయన ఒక మంచి టీచరు, హెడ్ మాస్టర్ అయ్యారు. వారికి ఒకే కుమారుడు మా నాన్నగారు సూర్యప్రకాశరావు. ఆయన కూడా ఇంజనీరింగ్ చదివారు మద్రాస్ కాలేజీలో. తర్వాత మా అమ్మగారి పేరు చిలకమ్మ గారు. ఆ అమ్మగారి యొక్క నాన్నగారి పేరు రాజయ్య. ఆయన కాపవరం అని వెస్ట్ గోదావరిలో ఒక చిన్న పల్లెటూరు. బ్రదర్ అండ్ మిషనరీస్ వాళ్ళు రబ్బర్ బూట్లు వేసుకొని ఆ గ్రామంలో తిరిగి, రోడ్లు కూడా లేనప్పుడు, అక్కడ సువార్త చెప్పినప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ప్రభువుని తెలుసుకున్నారు. అలాగూ మనే కులమే కావాలి, ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కావాలని వాళ్ళిద్దరిని జతపరిచినప్పుడు సూర్యప్రకాశరావు గారిని, మా నాన్నగారిని, చిలకమ్మ గారిని దేవుడు జతపరచడం, మరి నేను ప్రథమ కుమారుడిగా 1952 ఫిబ్రవరి 29 బళ్ళారిలో పుట్టాడు. అప్పుడు అంటే స్వతంత్రం వచ్చి మన దేశానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది అంతే. కాబట్టి భారతదేశం అప్పుడు ఎలా ఉండేదో మనం ఊహించవచ్చు. అప్పుడు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అనే డివిజన్ లేదు, అంతా ఒకటిగా ఉండేది. కాబట్టి అక్కడ మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు నేను కర్ణాటకలో బళ్ళారిలో పుట్టాను. అక్కడ ఒక మిషనరీ హాస్పిటల్ ఉంది, మేరీ, సెయింట్ మేరీస్ హాస్పిటల్ అని. ఆ హాస్పిటల్లో పుట్టారట. అందుకే మా నాన్నగారు టైం కూడా నోట్ చేసి పెట్టారు, 29 తారీఖు 7:50 నేను పుట్టానని. వెంటనే ఆ రోజుల్లోనే ఇప్పుడులాగా చేతికి పేరు రాసి ఒక రూమ్లో పడేసేవారు పిల్లలందరినీ. సో వెంటనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఏం పేరు అడిగినప్పుడు మా నాన్నగారు తటపటాయిస్తుంటే అక్కడున్న ఒక ఒక క్రిస్టియన్ మిషనరీ 2 పేర్లు చీటీలు రాసి విజయ్ కుమార్, జైపాల్ అని చీటీలు వేసి ఒకటి తీసుకోమన్నారట. సో జైపాల్ అనే పేరు చీటీ వచ్చిన మూలాన వెంటనే నాకు ఆ పేరు పెట్టారు. ఎందుకంటే అప్పటికి మా నాన్నగారు, అమ్మగారు ప్రభువుని తెలుసుకోలేదు, ఇంకా పూర్తిగా ప్రభువుని ఎరిగిన వారు కాదు. మా ఇంట్లో మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరి పేర్లు కూడా వేరేలా ఉంటాయి. కానీ నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను కోరుకున్నాడు అన్నది, ఆ పేరు ఆయన నిర్ణయించాడన్నది ఆ రోజు అది రూఢి అయింది. ఆ తర్వాత నాకు నా 2వ తమ్ముడు సూర్యానందరావు ఇక్కడే ఉన్నాడు, నా 2వ తమ్ముడు కాదు, మొదటి తమ్ముడు, నా యొక్క 3వ తమ్ముడు వాళ్ళని చూపిస్తే బాగుంటుందండి. ఎక్కడ వాళ్ళని చూపిస్తే బాగుంటుంది? వెన్ ఐమ్ టాకింగ్ కెమెరా ప్లీజ్ బీ దేర్. ఎస్ యా, ఎక్కడ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయండి ప్లీజ్. యా, నా పెద్ద తమ్ముడు సూర్యానందరావు. అప్పటికి ఇప్పటికి తేడా చూద్దాం అండి. ఇంకోండి ఫోటోలు ఇక్కడ ఇక్కడ ఉన్నారు చూడండి. యా, పెద్ద తమ్ముడు సూర్యానందరావు వెనకాల ఉన్నాయన. అలాగే నా తర్వాత తమ్ముడు మైకేల్ ఆంజలో ఈచెవరు ఉన్నారు, ఆయన ప్రభు సన్ను వెళ్ళిపోయారు, పట్నంలోనే డిఎస్పీగా పనిచేసి. అలాగే మా పెద్ద తమ్ముడు కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నా పెద్ద చెల్లి గౌరీ సామ్రాజ్యం,
ఆ తర్వాత నా రెండో చెల్లెలు పద్మావతి, అలాగే నా మూడో చెల్లెలు కాలిఫోర్నియాలో ఉన్నారు అనసూయ, తను ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో, అలాగే నాలుగో చెల్లి ధన కళ్యాణ్. మా నాన్నగారికి ముగ్గురు కొడుకులు పుట్టాక నాలుగోది కూడా కొడుకే పుడతాడని ఆఫీసులో బెట్ కాసి వచ్చారట. మొదటి చెల్లి పుట్టిన వెంటనే ఆయన వారం రోజులు ఆఫీస్కి వెళ్ళలేదట. వరుసలో నలుగురు చెల్లెలను దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత చిట్ట చివరిగా మరొక తమ్ముడు నాకున్నాడు, రాజన్ బాబు. యా, ఈయన నాకంటే యంగ్గానే ఉంటాడు. మాకందరికి 1 ఇయర్ 2 ఇయర్స్ డిఫరెన్స్ అండి. 8 మంది పిల్లలు మా అమ్మ నాన్నగారికి. ఇదిగో రాజన్ బాబు చిన్నప్పుడే రక్షించబడ్డాడు. ఆయన బైబిల్ పట్టుకొని రక్షించబడ్డ వెంటనే తీసిన, మా నాన్నగారు రక్షించబడిన తర్వాత తీసిన పిక్చర్ అది. మా నాన్నగారు రక్షించబడటం ఒక అద్భుతం. ఆయన భయంకరమైన అది దురభ్యాసాలన్నిటికీ ఫాలో అయ్యి ఒక ఇంజనీర్గా ఇంజనీర్స్ క్లబ్లో చేరి చేతుల బ్యాగ్ ఆడటం, సాగటం, పొగ తిరగటం, ఇవన్నీ అలవాట్లు ఉండేవి. ఆయన్ని అద్భుతంగా దేవుడు ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నప్పుడు ప్రభు ఆయన్ని దర్శించి రక్షించాడు. ఆయన రక్షించబడిన తప్పటికి నాకు 18 సంవత్సరాల వయసు. నా జీవితంలో రక్షణ సువార్త మొదటిసారిగా నా 18 ఏటే విన్నాను. ఇది మా కుటుంబ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్దాం. ఎస్, సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మీకు ప్రత్యేకంగా పేరు కోరుకున్నాడు. డాక్టర్ జైపాల్ అనే పేరు ఈరోజు వచ్చింది. జైపాల్ అనే పేరు కోరుకున్నాడు, చిట్టి వేశారు అంతే కదండి. విజయ్ కుమార్ జైపాల్ అనే దాంట్లో జైపాల్. సో మీ ఫ్యామిలీ ఎలాగ అంగీకరించారు పాల్? ఒక అన్ని కుటుంబంలో పాల్ అనే పేరు వస్తాం. ఏమో మరి నాకు తెలియదు కదా, నేను చిన్నోడి. ఇంట్లో ఏమనిపించేవారు, ఇంట్లో ఏమని పిలిచేవారు? జైడు అని పిలిచేవారు. జైడు, ఓకే. మీ తాతయ్య గారికి మైకల్ ఆంజలో అని పేరు వచ్చింది. అవును, ఆయనకి ఎలా మైకల్ ఆంజలో అని పేరు? మా తాతయ్య గారు అదే ఆ యొక్క మిషనరీస్ టైంలో ఉన్నప్పుడు ఆయన అంజయ్య పేరుని మైకల్ ఆంజలిగా మార్చి లూథరన్ చర్చ్లో ఆ చిలకరి బాప్తీసు ఇచ్చారు. కానీ మార్మన్స్ అనుభవం అది లేదు. ఓకే, కెన్ ఐ హావ్ దట్ పిక్చర్? తాతయ్య నాన్నగారి పేరు మా రెండో తమ్ముడికి పెట్టారు. ఓకే, ఓకే, నైస్, నైస్. తాతయ్య గురించి ఒక చిన్న టెస్ట్మెంట్ చెప్తారా? నేను నిన్న మీరు చాలాసార్లు చెప్తాం. ఆయన మా తాతయ్య, ఆయన ఊరు బయటికి పంపించేశారు. ఆయన కథలు చాలా చెప్తారు. అది అమ్మ నాన్న, ఇది నాన్న నాన్న. నాన్న నాన్న, అమ్మ నాన్న. మరి అమ్మ నాన్న గురించి కూడా చెప్పండి కొంచెం. ఓకే, ఇది నాన్న నాన్న చాలా ఎత్తైన మనిషి, చాలా బలమైన మనిషి. ఈ పిక్చర్లో సరిగ్గా కనపడలేదు కానీ నాకు, నేను నాకు చాలా ఇష్టం మా తాతయ్య అంటే. ఎప్పుడు తాతయ్య తాతయ్య అని పక్కన తిరిగేవాడిని. చక్కగా నిక్కరేసుకొని ఉన్నాను చూడ ఎంత బాగుందో. ఇప్పుడు మన ఎల్కేజీ వాళ్ళకు కూడా జీన్స్ కొనకపోతే స్కూల్కి వెళ్ళమంటున్నారు. 10th క్లాస్లో మా నాన్నని, నాన్న నా కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, నాకు ప్యాంటు కుట్టించమంటే, రే నేను ఇంజనీరింగ్ కాలేజీలో నిక్కరేసుకున్నాను రా, డోర్ మూసుకొని పో అన్నాడు ఆయన. కానీ దేవుని కృపలో, దేవుని యొక్క క్రమశిక్షణలో మా నాన్నగారు మమ్మల్ని పెంచారన్నది, అమ్మ ప్రేమతో పెంచిందన్నది నేను ఎప్పుడు మరవలేనండి. నాన్న డిసిప్లైన్, అమ్మ ప్రేమ మమ్మల్ని అందరినీ ఒక దరిలోని తీసుకొచ్చాయి. ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభువులో మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. మీరు బళ్ళారిలో పుట్టారని చెప్పారు, మీరు పెరిగింది ఎక్కడ? మళ్ళా చెన్నైలో ఎలా సెటిల్ అయ్యారు? చెన్నై లేదు, నేను పుట్టింది బళ్ళారి. అప్పుడు మా నాన్నగారు ఇంజనీర్ అని చెప్పాను కదా, పిడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా. నాకు ఊహ తెలిసేటప్పటికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అప్పుడు. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్టార్టింగ్లో యాక్చువల్గా మా ఊరు మాచర్ల, ఇది పల్నాడు అంటారు. మా తాతగారు ఊరు మాచర్ల, నాన్న నాన్న ఊరు ఆ పల్నాడోళ్ళు. పల్నాడోళ్ళకి చాలా రోషం ఉంటుంది. ఆ రోషం ఇప్పుడు దేవుని కోసం వాడడానికి సహాయం చేస్తుంది మాకు. నో అండర్. సో నరాల శెట్టి మా ఇంటి పేరు. ఆ యొక్క ఆ మాచర్లలో మా తాతగారు ఇల్లులు ఉండే, ఆయన అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేశారు. మా నాన్నమ్మ కూడా టీచరు.
మా నాన్నగారు నాగార్జున సార్ ప్రాజెక్టు స్టార్టింగ్లో మెయిన్ ఇంజనీర్ అనమాట. ఆయన అప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్న మూలాన ఆ ప్రాజెక్టు బాంబులు పెట్టి పేల్చేవాళ్ళు, అది తొమటం కాదు కదా, రాతి నేల అది. సో అది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక్కొక్క ఊరిలో ఉంటూ మమ్మల్ని అన్ని స్థలాల్లో తిప్పారు. అది మాచర్ల, నగరికెళ్ళు, వెంటచింతల, నరసరావుపేట, కారంపూడి, ఒక ఊరు కాదు వినుకొండ, ఇన్ని ఊర్లో తిరిగి పెరిగాను నేను. ఇవాళ ఎవరు ఆ ఊర్లో నుంచి వచ్చినా నేను చెప్తాను, చిన్నప్పుడు మీ ఊర్లో నేను 6వ క్లాస్ చదువుకున్నా, 5వ క్లాస్ చదువుకున్నా, 3వ క్లాస్ చదువుకున్నానని. నాకే అర్థం కాలేదు, దేవుడు అప్పుడే నన్ను అన్ని ఊర్లు తిప్పాడు చిన్నపిల్లడుగానే. కాబట్టి తర్వాత కాకినాడలో మా నాన్నగారు సెటిల్ అయ్యారు, రిటైర్ అయ్యి అక్కడ ఇల్లు కట్టుకున్నాక అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు నేను రక్షించబడ్డాను చెన్నై వచ్చిన తర్వాత. సో మీరేం చదువుకున్నారు, ఏమవుదాం అనుకున్నారు, మీ అంబిషన్ ఏముండింది మీ యవ్వన కాలంలో లేకపోతే చిన్నప్పుడు? నేనేం చదువుకున్నా, కాకినాడ మెకలన్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదివాను, కాకినాడలో పియర్ కాలేజీలో పియూసీ ఉండేది ఆ రోజుల్లో, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. ప్రీ యూనివర్సిటీ కోర్సులో బైపీసీ తీసుకొని డాక్టర్ అవుదామని, మెడికల్ కాలేజీలో జాయిన్ చేద్దామని మా నాన్నగారు నన్ను చదివించారు. పియూసీ ముగించాను, మెడికల్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో జాయిన్ అవ్వాల్సింది. ఆల్రెడీ ఆయన ఆ రోజుల్లో 10,000 డొనేషన్ అనమాట ఆ చర్చిలో, ఆ కాలేజీలో చేరాలంటే అది చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. సో 10,000 మా నాన్నగారు సిద్ధం చేసి పెట్టారు డొనేషను. తర్వాత మా సిస్టర్ ఒక ఆమె మెడికల్ చదివిన ఆమె, బుక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీ చేసి పెట్టారు. ఐ వాజ్ అబౌట్ టు జాయిన్ ఇన్ ద మెడికల్ కాలేజ్. ఆ టైంలో ప్రభు నన్ను మా నాన్నగారిని దర్శించారు. తర్వాత ఆయన రక్షించబడ్డ 3 నెలల్లో నేను రక్షించబడ్డాను. 1970. నేనా, మా నాన్న డాక్టర్ అవ్వాలన్నా, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. దేవుడు మిమ్మల్ని. ఆ ఫొటోస్ ఎప్పుడు తీసింది? నూతన నటీ నటులు కావాలని పేపర్లో వేశారు ఆ రోజు. సన్ 6 or 10 పిక్చర్స్ అని చెప్తే ఇవన్నీ రకరకాల పిక్చర్స్ తీసి అవి పంపించాను. స్క్రీన్ టెస్ట్ రమ్మన్నారు. ఆ జంక్షన్లో కరెక్ట్గా ప్రభు నన్ను దర్శించాడు. సో మీరు యాక్టర్ అనుకున్నారు, తాతయ్య డాక్టర్ అనుకున్నారు, దేవుడు పాస్టర్ చేసేసాడు. సూపర్. 1970లో ఒక సో క్రీస్తుని నేను అడుగుతున్నాను, క్రీస్తుని ఎలాగ తెలుసుకున్నారు మీరు? మీరు చదువుకున్న టైంలో, యాక్టర్ అవుదాం అనుకున్న టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రభు పట్టుకున్నారన్నారు. సో హౌ డిడ్ యూ నో క్రైస్ట్? వాట్ బ్రాట్ యూ టు క్రైస్ట్? అది ఎంత గొప్ప దేవుని ప్రణాళిక అని నేను తర్వాత అర్థం చేసుకోగలుగుతున్నాను. నా కోసం మా నాన్నగారు రక్షణ నడిపించారు. మా నాన్నగారు చాలా డిసిప్లైన్డ్ పర్సన్, కానీ ఆయనకి చాలా దురభ్యాసాలు ఉన్నాయి. ఆయన చెప్పాను కదా, త్రాగుబోతుగా, జూతగాడిగా ఆ క్లబ్బుల్లో చేరి లంచాలు తీసుకుంటూ చాలా లగ్జూరియస్గా పెంచాడు మమ్మల్ని. మాకు ఇంట్లో ఆ రోజుల్లోనే ఒక జీపు, కార్లు అన్నీ ఉండేవి. మేడ డబుల్ డూప్లెక్స్లో మేడల మీద ఉండేవాళ్ళు, ఇండివిజువల్ హౌసెస్లో. ఇంట్లో 4-5 నౌకర్లు ఉండేవాళ్ళు, చాలా కంఫర్టబుల్గా లగ్జూరియస్గా ఉండేది. అంతా లంచం డబ్బులు. ఎన్ని గదులు ఉండేది అప్పుడున్న మేడ? అప్పటికి మేడ, ఇప్పుడు తర్వాత కాకినాడలో 24 rooms ఉన్న ఇల్లు కట్టారు. 24 rooms మాచర్లో మా తాతగారి ఇళ్ళకి ఇక్కడ నుంచి చూస్తే 9 గుమ్మాలు లైన్గా కనపడతాయి, అంత పొడుగు లోగిలు అంటారు ఆ రోజుల్లో. జస్ట్ ఒక అప్డేట్ జస్ట్, ఎందుకంటే చాలామంది అనుకుంటారు మీ మినిస్ట్రీ తెలిసిన వారు ఏదో గుడిసెలో ప్రారంభించారు, సో గుడిసెలో నుండి ఇప్పుడు ధనవంతులు అయిపోయారు అనుకుంటారు. జస్ట్ ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, విన్నారా ఎన్ని గదులు తాతయ్యకి? గుడిసెలో మేము ఎప్పుడు ఉండలేదు, పుట్టిన తర్వాత దేవుని సేవ కోసం గుడిసెలోకి వచ్చారు. సో జస్ట్ క్లారిటీ ఫర్ మెనీ పీపుల్ హియర్. అందుకని ఈరోజు అంటారు సూట్లు బూట్లు అంటే, నాన్నగారు చెప్తా ఉంటారు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుండే సూట్లు వేసేవారంట. ఆ రోజుల్లో సూట్ వేసుకునేవాడి మా నాన్నగారు, సూట్ వేసుకునేవారు, వైట్ డ్రెస్ వేసుకుంటే ఆయన అందరూ చాలా ఎత్తైన మనిషి, చాలా ఎప్పుడు తిన్నగానే 80 సంవత్సరాలు వచ్చినా కూడా వంగలేదు ఆయన, దిక్టారుగా నిలబడేవాడు. ప్రభు నెరిగిన తర్వాత చాలా రోషం కలిగి దేవుని కొరకు జీవించి అనేక ఆత్మలు సంపాదించారు. ఆయన ఇంజనీర్లు, కో ఇంజనీర్స్ అందరినీ ప్రభు గారు నడిపించారు. నెల్లూరులో
పరిచర్య ప్రారంభించి, ఆయన ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్గా ప్రారంభించి, మా బ్రదర్స్ సిస్టర్స్ కూర్చోబెట్టుకొని సండే స్కూల్ తీసుకొని పాటలు పాడుతుంటే ఫ్యామిలీ ప్రేయర్లో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు, 200 మంది 300 మంది ఒక సంఘం ఏర్పడిపోయింది ఇంట్లో. ఆ తర్వాత నెల్లూరులో పరిచర్య జరిగింది. ఇంతకు ఎలా మారారంటే, మా నాన్నగారు ఆయన ఆత్మహత్య చేసుకొని కాకినాడలో సముద్రంలో పడి వెళ్తామని వెళ్తున్నప్పుడు ఇలా మీటింగ్ జరుగుతుంటే, సరే ఎప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసేవారు విశ్వాసం చెప్పాను కదా, కానీ బయటకు వెళ్ళటం అది ఎంత లేదు, ఇంట్లో మాత్రం ప్రార్థన చేసుకునేవారు. ఆమెకి దేవుని తండ్రి యొక్క విశ్వాసం వచ్చింది. సో ఆమె చెప్తున్న దాన్ని బట్టి, సరే ఎలాగ చచ్చిపోతున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ఒక ప్రార్థన చేసుకొని చేస్తే మోక్షం దొరుకుతుంది నాకని లోపలికి వచ్చారట. మీటింగ్లోకి వచ్చి నేరుగా దైవ సేవకుడికి వచ్చి నా కోసం ప్రార్థన చేయండి, నేను చచ్చిపోవాలన్నా నేరుగా చెప్పారంట. తెలియదు దాకా మాలే క్రైస్తవ పద్ధతులు తెలియవు. అంటే ఎందుకు చచ్చిపోవాలి, ఏమైంది నీకు అని అడిగారు. ఏమైంది నీకు, ఏమైనా ఉద్యోగం లేదా అంటే, ఆమె గజెటెడ్ ఆఫీసర్ని, మరేంటి అప్పులు ఉన్నాయా అంటే లేదు నాకు ఆస్తులు ఉన్నాయి, మరేంటి భార్య బిడ్డలు లేరా, నాకు భార్య ఉంది చక్కటి బిడ్డలు ఉన్నారు 8 మంది, మరి ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంటే సమాధానం లేదు, నాకు బ్రతకాలనిపిస్తలేదు అంటే, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, నువ్వు చావును అవసరం లేదని ఆయన మోకరింపు చేసి ప్రార్థించారు. ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆ రోజుకు రోజులోనే ఆయన మారిపోయాడు అండి. మా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ నన్ను, అప్పుడే నేను కాలేజీలోకి వెళ్ళగానే కొంచెం దుష్ట స్నేహాలు సినిమాలు అటు ఇటు తిరగటం మొదలు పెడితే, అమ్మ చెప్పేది, నాన్నలాగా నువ్వు జీవితాన్ని పాడు చేసుకోకు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తే, చాలమ్మా నువ్వేమో ప్రార్థన ఎప్పుడు ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటావు, నాన్నేమో శుభ్రంగా తిని తాగి తిరుగుతున్నాడు, జీవితం అంటే ఏం లేదు ఎంజాయ్ చేయటమే, చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది ఎవడో తెలిసాడు వాదించేవాడిని. అప్పుడు అమ్మ ఒక రోజు అంది, లేదయ్యా నాన్నను దేవుడు మారుస్తాడు అని అమ్మ అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. నాన్న మారితే నేను మారుతానులే అని ఊతపదల్లాగా అనేశాను నేను, ఎలాగ మారడనుకోని. కానీ అద్భుతంగా ఆ 2వ రోజు నుంచి కళ్ళారా చూశాను మా నాన్న మారటం. ఆ రోజే ఇంట్లో ఉన్న సిగరెట్ పెట్టెలు బ్రాందీ బాటిల్ అన్నీ తీసుకొచ్చి నొప్పేసి కాల్చి అంటించేసి, ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మమ్మల్ని అందరినీ 8 మందిని చర్చికి తీసుకెళ్లేవారు, గవర్నమెంట్ జీప్ వారు కూడా నడిపించి తీసుకెళ్లేవారు. చాలా మనస్సాక్షి ప్రకారం ఆ లంచాలన్నీ తిరిగి ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్షమాపణలు అడిగి వాళ్ళందరి ముందు సాక్షిగా నిలబెడి లోతైన రక్షణ